కాన్ఫరెన్స్లు లేదా వీడియోల ద్వారా ఉన్న స్వేచ్ఛ అంటే ఎంతసేపైనా మాట్లాడడానికి కాలపరిమితి సమయము అదేమో అవసరం పరిమితులు ఉండవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గత ఈ కోవిడ్ తర్వాత మొదలుపెట్టి ఇప్పుడు అది రోజువారీ తన దినచర్యలో భాగంగా గంట రెండు గంటలు ఆయన పొద్దున్నే చాగంటి వారు ఇలాంటి వాళ్ళు ఇస్తున్న వేటిలాగా రాష్ట్రము అలాగే తన గతంలో తను చేసిన తన పాలన అలాగే ఇప్పుడు పాలన అంటూ అలాగే హైదరాబాద్లో తాను చేసింది ఒక్కొక్కసారి మొబైల్ ఫోన్లో టెక్నాలజీ వరకు బిల్ గేట్స్ అప్పుడప్పుడు బిల్ క్లింటను అన్నీ తలుచుకుంటూ ఆయన చేస్తున్నవి మీడియా కూడా టెలివిజన్లు ఎక్కువైనందువల్ల స్పేస్ కూడా కొంత ఉన్నందువల్ల ఎంతో కొంత ప్రెజర్ లేకపోయి తీసుకువెళ్ళే ప్రయత్నం ఎలాంటి ఇది లేకుండా వన్ వే ట్రాఫిక్ లాగా కొడుతూ పోతున్న విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు. నిన్న ఈరోజు కూడా గంట రెండు గంటలు మాట్లాడినట్టున్నారు. ఈరోజు దాదాపు 2 అవర్స్ అన్నారు. ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేద్దామా అంటే ఆయన మాట్లాడిందంతా తాను ఏ ఏ తప్పులన్నీ చేశాడో ఏ తప్పులన్నీ చూసి జనం ఇంకా వద్దని చెప్పి దండం పెట్టి పంపించారో సాగనంపారో అవన్నీ కూడా కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా రోజువారీ కార్యక్రమంలాగా నిందలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇవి ఎంత తయారైనాయంటే మరి ఎంత అంటే దాంట్లో ఎలాంటి ఇది ఉండాల్సిన అవసరం లేదు, ఆధారం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, ఒకటే ఒక థీమ్. ఇప్పుడు ఉన్నదంతా డార్క్ రూల్, ఏదైతే తన హయాంలో ఉన్నదో అది. తన హయాంలో ఉంది అని ఎందుకు అంటున్నామంటే ప్రజలు రిజెక్ట్ చేయడమే అని ఎన్ని కథలు చెప్పినా ప్రజలు అబద్ధాలకు అబద్ధ ప్రచారానికి ఉన్నారంటే అంత శక్తి మాకు లేదనే విషయం ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రానికి తెలుసు, బయట ప్రపంచానికి కూడా తెలుసు. మా పార్టీ 2014లో తప్పటడుగులు వేస్తున్న చిన్న పార్టీ 2019 వచ్చేసరికి ఒక ఆర్గనైజేషన్ లాగా రెండోసారి కొంచెం పకడ్బందీగా ఎన్నికలకు రాగలిగాను తప్ప ఎలాంటి వనరులు కూడా లేని పార్టీ. అలాంటి పార్టీని ఆ నాయకుడిని నమ్మి కోటి ఆశలతో ఆయనకు అంతగా పాజిటివ్గా తీర్పు ఇచ్చారంటే, అంత భారీ తీర్పు ఇచ్చారంటే మనలో ఏమి లోపం ఉంది అని ఆయన ఆత్మపరిశీలన చేసుకొని దానికి తగినట్టు మార్పులు చేసుకుంటాడేమని ఎవరన్నా అనుకుంటే ఆ పార్టీల వాళ్ళు ఆయన అది భ్రమ అని చెప్పి పదే పదే రుజువు చేయడమే కాకుండా ఆ తర్వాత జరిగిన ఈ 2.5 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు వస్తుంటే ఆ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు చూసైనా కొంతేమన్నా బుద్ధి ఇది వస్తుంది అనుకుంటే అది కూడా రాకపోగా మళ్ళీ అదే దీంట్లో వెళ్ళిపోతున్నారు. అదే టోన్, అదే టెనర్, ఎలాంటి తేడా లేదు. పైగా విజృంభించి ఇంకా విషం కక్కడం అనేది ఎక్కువైంది. పూర్వము మన తెలుగు సినిమాల్లో ఎక్కువ కనపడేవి ఇట్లాంటివి అనుకునేవాళ్ళం. ఒక విలన్లో ముఠా చిన్నది ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు సణుక్కుంటూ మూల కూర్చుంటారు, ఎక్కడ అవకాశం బయటికి అడుగు పెడుతున్నట్టు నాశనంగాను అని తిట్టుకుంటా అంటారు, లేదా ఎక్కడ వీలైతే అక్కడ తిమ్మకాయ ఏదో పెట్టి తొక్కుతారేమో, చేతబడి చేసి పెడితే ఏమన్నా అవుతుందేమో అని చూస్తారు. ఈ ఎక్కడ చిన్నపాటి అవకాశం దొరికినా శాపనార్థాలు పెట్టుకుంటా అంటారు. చిల్లర వీధి స్థాయి కూడా కాకుండా ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళలాగా కళ్ళు మూసుకొని వెళ్ళవేయడం, నోటికి ఏదో వస్తే అది ఒకదానికి ఒకదానికి పొంతన ఉండదు. ఇప్పుడు ఉన్నట్టుండి మాట్లాడి నెక్స్ట్ క్షణంలో ఇంకొకటి ఎక్కడికో వెళ్ళిపోతారు. దీన్ని సబ్స్టాన్షియేట్ చేయరు, దాని గురించి మాట్లాడరు. ఆయన 2 గంటల ప్రసంగం అనేది తెప్పించుకొని చూస్తే మొత్తం అట్లే ఉంది, ఒక్కొక్కటి ఒక టాపిక్ లాంటిది. నువ్వు ఏ బేసిస్ మీద అన్నావో తెలియదు, తీర్మానాలు అయితే మొత్తం చేసేసి మాట్లాడినట్టుంది.
ఇలాంటి ఈ శాపాలు పెట్టడము ఒక సీరియస్ రాజకీయ పార్టీ అయితే సీనియర్ నాయకత్వం అయితే అది ఈయన సీనియర్ నాయకుడు అయితే అది చేసిన వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది ఎక్సెప్ట్ వాళ్ళ అధికార పత్రికలు లాంటి వాటిలో ఒక గంట స్పేస్ నింపడం తప్ప వాళ్ళ కార్యకర్తలు కూడా ఊపి ఇవ్వలేకపోతుంది ఎస్ మనం లేవగలమని ఎప్పుడైతే మీద కుప్పం పోయిందో నిన్న ఈరోజు నిన్న ఈరోజు అన్నాడంట ఈసారి డి అంటే డి అనగలిగిన నాయకులకు టికెట్లు ఇస్తామని మరి అలా ఎక్కడ కుప్పంలో ఫస్ట్ మార్చాలా కుప్పంలో ఎందుకు మార్చాలనేది కూడా అందరికీ తెలుసు మొత్తం అడ్రస్ లేకుండా పార్టీ గల్లంతైంది తేలిగ్గా అనొచ్చు రూలింగ్ పార్టీ కాబట్టి కొట్టేస్తే మరి రూలింగ్ పార్టీ అయితే ఆయన మాటల్లో చెప్పాలంటే మా ప్రకాశం జిల్లా వాళ్ళు బాగా పనిచేశారంటే దర్శిలో వచ్చిందని వాళ్ళకు వచ్చిందని అది చూపి అంతగా చెప్పుకుంటున్నాడు లేదా ఇక్కడ అత్తేసరు అక్కడికక్కడికి ఈడ్చి మంగళగిరి దుగ్గిరాల కొడుకు గర్వంగా చెప్పుకుంటుంటాడు మొత్తం దేశం అంతా గెలిచినట్టు దుగ్గిరాలలో మా విజయం నెక్స్ట్ దీనికి సంకేతం అని ఆఖరికి ఒక వార్డు ఓ చిన్న మండలము దీంతో చెప్పుకుంటున్నారే మరి కుప్పం గురించి అంత ఓటమి దాని గురించి ఎందుకు ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మరి అక్కడ నాయకుడిని మార్చాలగా మనం అనే మాటల్లో మీకు మీరే అప్లై చేసుకుంటే యూఆర్ ఎ ఫెయిల్డ్ పార్టీ యూఆర్ ఎ ఫెయిల్డ్ లీడర్ అట్టర్లీ ఫెయిల్డ్ ఇన్ ది సెన్స్ డెలిబరేట్లీ కాన్షియస్లీ ఫెయిల్ అయిన పార్టీ మీద ప్రయత్నం చేసి కాదు ఎందుకంటే అప్పనంగా వచ్చిన అధికారం నిజంగా కష్టపడి తెచ్చుకున్నది కాదు కష్టపడి నిర్మించుకున్న పార్టీ కాదు ఇది అది కూడా అందరికీ తెలిసిందే ఈరోజు 40 ఏళ్ళు వస్తున్నాయి అంటున్నాడు ఒరిజినల్ పార్టీ పెట్టిన మహానుభావుడు ఆయన ఎన్టీఆర్ గారు పాపం ఉన్నది అంతగా పెట్టి కష్టపడింది ఆ లెక్కన 13 సంవత్సరాలు ఇంకా అక్కడ నుంచి సుదీర్ఘ కాలం చంద్రబాబు నాయుడు పార్టీ అది సిబిఎన్ పార్టీ సిబిఎన్ టీడీపీ క్రెడిటో డెబిటో తీసుకోమనండి క్రెడిట్ ఒక్క మాట చెప్పమనండి ఇప్పటికి కూడా ఎన్టీఆర్ అప్పుడు తలుచుకుంటాడు మా నాయకుడి హయాంలో మండల వ్యవస్థ అని తప్ప నీది ఒక్కటి చెప్పు అంటే ఏమంటాడు నా చంద్రన్న కానుక తీసేశారు అంటాడు రంజాన్ తోఫా తీసేశారు అంటాడు లేదా అన్న క్యాంటీన్ తీసేశారు అంటాడు నువ్వు ఒక్కొక్కటి 35 లక్షలు పెట్టి 3 లక్షలది 35 లక్షలు రూపు కట్టి దాంట్లో 500 మంది 600 మంది మాకి భోజనాలు అది కూడా రేట్లు ఎక్కువ పెట్టి చేసింది అది మా ఎమ్మెల్యేలు సొంతంగా పెట్టుకుంటున్నారు ఎక్కడంటే అక్కడ దీనికి ఎలక్షన్లకు ముందు కూడా పెట్టారు ఇవే రాష్ట్ర పాలన చేసేవాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలి చేయాల్సింది రంజాన్కు తోఫా ఇవాడ ఇచ్చామని అందులో కూడా అవినీతి చేసి ఇచ్చేసింది అదే కాంక్రీట్గా ఒక్కటి లేదా ఎన్నికలు పీకల మీదకి వచ్చిన తర్వాత పసుపు కుంకుమను అంతకుముందు ఎన్నికల దగ్గరికి రాగానే మొత్తం ఎట్లయితే రుణమాఫీని 100 కోట్ల రుణమాఫీని ప్రకటించి ముంచేసినారు 19 ఎన్నికలు రాగానే ఏం మంత్రదండం చేయాలో అర్థం కాక ఆఖరున పసుపు కుంకుమం దడదడదడదడ కొట్టేసి ఓట్లు వేస్తారనుకొని చతికిలబడినా కూడా రియలైజేషన్ రాలేదంటే నేను తెచ్చుకోననే విషయం ఆయన ఎక్కడికక్కడ ఇచ్చూపుతున్నారంటే ఇంకా ఆయనను ఏమనాలనో ఏమని పేరు పెట్టి పిలవాలనో ఎంత ఇంపార్టెన్స్ ఆయన ఇవాళ సిగ్నిఫికెన్స్ అనేది కూడా అర్థం చేసుకోవాలి ఆయన దాంట్లో మరి సంప్రదాయ రాజకీయాలు ఇకపై నడిచే పరిస్థితి లేదన్నాడు నిజం మేము ఎప్పుడు అదే అంటున్నది మీరు క్రియేట్ చేసిన చెడు సంప్రదాయాలు 80 తర్వాత లేదా టీడీపీ కాంగ్రెస్లోనే అట్లే ఉంటే ఏదన్నా అయితే బై ఛాన్స్ వాళ్ళ నామినేటెడ్ కాబట్టి ఎప్పుడన్నా ఆయన సీఎం అయిపోయేవాడేమో తెరమరుగయ్యేవాడేమో ఇది రీజనల్ పార్టీ అయ్యేసరికి ఆ రకంగా తను ఉన్నందువల్ల నిజంగా దాని ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన పరిస్థితిలో ఉన్నందువల్ల ఎక్కడ లేని గల్లీ రాజకీయాలు తెచ్చి ఈరైద రాజకీయం అంటే అమ్మడాలు కొనడాలు రాత్రి పొత్తులు ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా మన ఎక్కడో నేషనల్ ఛానల్లో నెక్స్ట్ ఎలక్షన్ కంటే మా డోర్స్ ఓపెన్ చేసుకుందాం అప్పటికప్పుడు డిసైడ్ అయినారు ఒక్కసారైనా ఎస్ వై విల్ ఫైట్ అలోన్ మా మీద ప్రజలకు విశ్వాసం ఉంది మేము వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి మేము మీ ఇది నేను చూస్తామని చెప్పగలిగిన ధైర్యం
ఎన్నికలంగా 2 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు కూడా లేవంటే ఈ బతుకంతా కూడా ఊతకర్రల మీద డిపెండ్ అయ్యో, 2-3 చిన్న చిన్న కర్రలు కట్టి దాని మీద నిలబడేవు, ఇంకోటి భుజం ఎక్కువ, ఇంకోటి భుజం తల మీద కూర్చొని, ఇంకోటి కాళ్ళు పట్టుకొని, ఇంకోటి గడ్డం పట్టుకొని, ఈ తప్ప ఏ రోజన్నా ఉండిందా? నిద్రలో లేపడిగిన పొరపాటును కూడా అంత ధైర్యం లేదు.